Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka episode-లో భారీ ట్విస్ట్, రంగంలోకి రెండవ భార్య. ఏపీలో తీవ్ర సంచలనాలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఈ కేసులో అసలు నిందితుల్ని తేల్చేందుకు, కుట్ర కోణాన్ని బయటపెట్టేందుకు ఓవైపు సిబిఐ ప్రయత్నిస్తూ ఉండగా, తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు వీరికి ఊరటనివ్వద్దంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో సంచలన పరిణామం చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వివేక రెండవ భార్యగా భావిస్తున్న షమీమ్, ఆమె కుమారుడు షహన్ షా ఇప్పుడు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. వివేకకు తాము కూడా వారసులమని, ఆయన ఆస్తుల్లో తమకు కూడా వాటా దక్కాల్సిందేనని కోరుతూ తెలంగాణ హైకోర్టులో షమీమ్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె ప్రస్తుతం న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వివేక ఆస్తుల్లో వాటా కోరుతూ ఆయన రెండవ భార్య షమీమ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన పేరిట, తన కొడుకు పేరిట వివేకానందరెడ్డి రాసిన వీలునామా ప్రకారం రావాల్సిన ఆస్తిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ కుమార్తె సునీత ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తన కొడుకు షేక్ షహన్ షాకు డిఎన్ఏ టెస్టులు జరిపి వైఎస్ వివేక వారసుడో కాదో చెక్ చేసుకోవచ్చని ఆమె కోరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన రెండవ భార్య షమీమ్, కుమారుడు షహన్ షా కోసం ఏమేం చేశారో బయటపెట్టారు. అలాగే వీరితో ఆస్తులు పంచుకునే విషయంలో మొదటి భార్య కుమార్తె సునీత, ఆమె కుటుంబంతో వచ్చిన విభేదాలు హత్యకు దారితీసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు షమీమ్ ఆస్తుల కోసం కోర్టుకెక్కితే ఈ వ్యవహారంలో మరో భారీ టర్న్ తప్పేలా లేదు.